ఎరా కిష్టిగా, నీకు ఎన్ని పెళ్లిళ్ళు చేయించుంటానరా అడుగుతాడు విలన్ బాస్. 70 80 అంటాడు నిత్య పెళ్లి కొడుకైన శిష్యుడు. తటిమ 25 కూడా చేయించేస్తే 100 పెళ్లిళ్ళు చేసిన పుణ్యం దక్కుతుందంటూ ముక్తాయిపు పలికే ఈ ముత్యాల ముగ్గు సీన్లో విలన్ శిష్య మనకిక లేరు. రావో నిచ్చి పెళ్లి కోరక, నాకు మీ పెళ్లిళ్ళు వద్దు, ఈ జైళ్ళు వద్దు. వద్దంటే మాత్రం రద్దు అయిపోతా ఏటో సిచ్చలో. అసలు మొన్నటి పెళ్లికి నీకు 7 ఏళ్ళు పన్ను, అరెస్టు, 6 మాసాలు జైలుతో అడ్జస్ట్మెంట్ చేయించాను. అసలు నేను ఇప్పుడు పిలిపించిన పని ఏంటంటే రా చెప్తాను. ఆయన చేత ఇది పెళ్లి కాదు, ఏడాసులు, చాలా పెద్దింటి కేసు. ఈ వ్యవహారం జాగ్రత్తగా పూర్తి చేసావా, 1 లక్ష రూపాయలు ఇప్పించి పెళ్లి చేయించి నిన్ను ఒక ఇంట్లోడిగా సెటిల్మెంట్ చేయించేస్తాం. మళ్ళీ పెళ్ళి? ఇది ఆఖరి పెళ్లి, అసలు పెళ్లి లేవా? ఒరే కిస్టిగా ఇప్పుడు నీకు ఏమాత్రం పెళ్ళిళ్ళు చేయించుంటాను రా. 70 80 ఆ తటిమో 20 పాటికో కూడా చేయించేసి ఉంటే 100 పెళ్లిళ్ళు చేయించిన పుణ్యం దక్కేది. ప్రాప్తం ఉండాలి. డైలాగ్ డెలివరీలో, మాడ్యులేషన్లో, పంక్చుయేషన్లో ఒక బెంచ్ మార్క్ పెట్టి వెళ్లిపోయారాయన. ఆ ఖంగుమనే కంఠంలో నుంచి ఒలికిన ముత్యాల్లాంటి డైలాగుల్ని మనకు వదిలేసి తన దారి తాను చూసుకున్నారాయన. వాడు మా అబ్బాయి, ఈయన మా నాన్న. ఐ సీ, తండ్రి కొడుకుల సైకిల్ రేసింగ్ అన్నమాట. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు నా పేరు సరిగ్గా వినిపించుకున్నట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ కస్తూరి సత్యనారాయణ. అదే రాస్తున్నాను. రాస్తున్నావా? నా గురించి నీకు తెలీదా? తెలియదు. తెలీదా? స్ట్రేంజ్. అయితే డెఫినెట్ గా నీకు ఆటోబయోగ్రఫీ వినిపించాల్సిందే. మా తాతలు ముగ్గురు అది నా ఆటోబయోగ్రఫీ. అర్థమైంది కదా? లేకపోతే నేనెవరో నీకు తెలియదంటావా? అమ్మా, ఆయనదొక శకం, ఆయనదొక తరం. ఒక విలన్, ఒక కమెడియన్, ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నూతన్ ప్రసాద్ అనబడే వరప్రసాద్ వెళ్ళిపోయారంటే నమ్మడం కష్టమే. ఆగలగా, నా ఒపీనియన్ నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీ కాదు బావా, యగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా? లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు, ఆ నిలబడతాన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తా ఉన్నారు. ఆ నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటైపోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకి ఉట్టి ఆడదానికి ఎవడేస్తాడు బాబా ఓటు? రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగచ్చు. అమ్మగడు బంగారంగానో, నీ బుర్రలో ఎంత గుంజు ఉందంటరా? రాజకీయం అంటే అదే కదా, అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి చేరేసి. మరి ఇక్కడికి వచ్చేసామంటే ఎల్లు ఎల్లు నస 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 ఏంటి నస 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 అంటే క్యాసు క్యాసా? ఓహరుడే. 22 ఏళ్ల నుంచి వీల్ చైర్లోనే తన 2వ జీవితాన్ని అద్భుతంగా నడిపించి ఆత్మవిశ్వాసం అంటే నేనే అన్న నిర్వచనాన్ని ఇచ్చి వెళ్ళిపోయారాయన. కూర్చోండి రా బాబాయ్, కూర్చోండి, నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా. ఏంటిది? దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా, మళ్ళీ బయటికి తీస్తా. అయితే మింగే. సూరయ్య బయటికి తీసి చూపించు. ఇందులో టెక్నిక్ ఏం లేదురా, వీళ్ళని ఓ మూల మీకు కనపడకుండా దాచానమాట. మీరు తీమన్నప్పుడు తీశానంతే. అయితే జాగ్రత్తగా దాచుకోవాలి, పొరపాటున లోపలికెళ్ళిందో చస్తే బయటికి రాదు. సురయ్య సురయ్య, ఇంకోసారి చెవా. ఇంకోసారా? చప్పట్లు కొట్టండి. ఏమైంది సురయ్య, వీళ్ళు మింగేసావా? బామ్మ మాట, బంగారు బాట సినిమా షూటింగ్ లో క్రేన్స్ తెగి జరిగిన యాక్సిడెంట్ ఆయన్ని అవిటివాణి చేసేసిన తన గొంతుతోనే చివరి వరకు అందరినీ పలకరిస్తూనే ఉన్నారాయన. డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తనకంటూ ఉపాధి కల్పించుకుని అద్భుతంగా బ్రతికేశారాయన. ఆయన మానాన ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన లేని కళామ తల్లి డెఫినెట్గా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.